ఈనాటి మన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈనాటి మన కార్యక్రమానికి విచ్చేస్తున్న అందుకనే మనలో మానవత్వం ఉంది అని అంటే సాటి ఈ పల్లవి మేడం గౌరవనీయులు జన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో పరిపాలన దక్షత ఉత్తమైనటువంటి నాయకురాలు రాష్ట్ర శాఖ మార్చులు గౌరవనీయులు శ్రీమతి మేకతోటి గౌరవనీయులు జూపూడి ప్రభాకర్ రావు గారు అభినందనలు నమస్కారాలు తెలియజేస్తున్నా. మహాశైలతో లెక్కతింపబడేటటువంటి రామరాజ్యాన్ని చేసేటటువంటి విధంగా సోదరి మండలకు గౌరవ పాత్రికేయులందరికీ కూడా మండలకు ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి సందర్భంగా ప్రాణ రక్షణ కల్పించేటటువంటి పథకాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత కూడా రేపు అంటే సెప్టెంబర్ 2వ తేదీ స్మృతులను గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
మరి ఇందాక లక్ష్మణ్ రెడ్డి గారు అంటూ బ్రహ్మానంద రెడ్డి గారు బాగా మాట్లాడారా, జూపూడి గారు బాగా మాట్లాడారా అంటే చెప్పలేమన్నారు. ఈరోజు కారుమంచి గ్రామంలో మద్యపాన విమోచన కమిటీ చైర్మన్ గారు లక్ష్మణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇది చాలా మంచి కార్యక్రమం. మరి మనం రక్తదాన కార్యక్రమాలు శిబిరాలు అనేక ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మొన్న వైఎస్ గారి జయంతి సందర్భంగా కూడా మన ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు చాలా పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. ఈరోజు రక్తదానం చేయడం అన్నది నిజంగా చాలా గొప్ప కార్యక్రమం. ఎందుకంటే మనం చేసేటువంటి రక్తదానం అనేక ప్రాణాలు నిలపడానికి సహాయపడుతుంది. అంటే అన్ని దానాలలో రక్తదానం చాలా గొప్ప కార్యక్రమం. ప్రతి ఒక్కరూ కూడా దీనికి ముందుకు రావాలి. చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఇంత 400 మంది ముందుకు వచ్చి రక్తం ఇవ్వడం అన్నది నిజంగా చాలా గొప్ప విషయం. రక్తం దానం చేయాలంటే చాలామందికి అపోహలు ఉంటాయి. మళ్ళీ రక్తం తీసేసుకుంటే మాకు రక్తహీనత వస్తుందేమో, లేదంటే మేము రక్తం ఇవ్వడం వల్ల మాకు బలహీనత అనిపించవచ్చు అని రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు. కానీ మనకు రక్తం ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకు రక్తం నిరంతరాయంగా పుడుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైతే అవకాశం ఉందో వాళ్ళందరూ కూడా రక్తదానం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను. ఎందుకంటే మనం ఇచ్చేటువంటి ఒక చుక్క రక్తం అనేక ప్రాణాలకు నిలబెట్టేటువంటి సాధనంగా మారుతుంది. ఎందుకంటే మనకు రోడ్ యాక్సిడెంట్స్ చూస్తాము, రకరకాల లేదంటే ఆపరేషన్స్ చేసే టైంలో కానీ చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి సమయంలో మరి ఎవరైతే రక్తదాతలు ఉన్నారో వాళ్ళందరి నేమ్ కూడా మనకు డిస్ప్లేలో చేసి అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్పంచుకోవాలి. మరి ముఖ్యంగా ఈరోజు యువత చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ మొదటిసారిగా మేము రక్తం దానం చేస్తూ ఉన్నామని చెప్తూ ఉన్నారు. అలా వారిని చూసి ఇన్స్పిరేషన్గా ఇంకా అనేక మంది ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. దానికి ఒక దానం అంటామా, త్యాగం అంటామా, చాలామందితో ఈ గ్రామం చుట్టుపక్కల ఉన్న కాలేజీల్లో స్టూడెంట్స్ని పిలిపించి హేమచంద్రారెడ్డి గారి సహాయంతో లక్ష్మణ్ రెడ్డి గారు దాదాపు ఒక 400 మంది విద్యార్థులతోటి ఈరోజు రక్తదానం కూడా చేయటం జరిగింది. చాలా సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఒక రోల్ మోడల్గా ఉన్నాయి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిణామ వర్ధన సందర్భంగా ఈరోజు కారుమంచి గ్రామంలో మా ఊరు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం జరిగింది. వివిధ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు దాదాపు 400 మంది రక్తదానం చేశారు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఒక గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున రక్తదానం జరగడం ఇది మొదటిసారిగా భావిస్తూ ఉన్నాను. భారతదేశంలో రక్తం కొరత చాలా తీవ్రంగా ఉంది. భారతీయుల్లో 1% మాత్రమే స్వచ్ఛంద రక్తదాతలు ఉన్నారు. ప్రపంచంలో అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో 20% నుంచి 30% దాకా రక్తదాతలు ఉన్నారు. స్వచ్ఛంద రక్తదాతలు మరింత పెరిగి రక్తం కొరతను తీర్చాల్సిన అవసరం ఉంది. గ్రామీణ ప్రజల్లో రక్తదానం పట్ల ఉన్న అపోహలు భయాందోళనలు తొలగించడం కోసం కారుమంచి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం.